ఇప్పుడు డ్యాన్స్ మాస్టర్ అనేది ఫస్ట్ ఏ మూవీ చేశారు మీరు? ఫస్ట్ నేను వచ్చేసి మన ఈయన సురేష్ కొండటి, సురేష్ కొండటి ఆయన ఒక సాంగ్ కూడా చేశాను తమిళ సినిమా, తమిళ మూవీ, ఆయన రీమేక్లో ఆయన ఒక సాంగ్ సోలో సాంగ్ ఆడాను, ఆయనతోనే సాంగ్ కూడా చేశాను. అన్నపూర్ణ సాంగ్ చేశాను, ఆయన ఒకటి, ఇంకా ముందు హీరోని వంగవీటి ఇదివన్నీ సినిమాలన్నీ చేసుకుంటా ఉంటాను. అంటే ఫస్ట్ సురేష్ కొండేజ్ కాదు సినిమాలో ఫస్ట్ సరితే నాకు ఫస్ట్ సాంగ్. మళ్ళీ మనోజ్ నందన్ అని హీరో అంటాడు, అదే క్రైమ్ స్టోరీ హీరో, అతనితో నేను షూటింగ్ చేయటం వల్లనే ఆయనతో నేను ఒక సాంగ్ చేశాను. రెగ్యులర్ కంటిన్యూగా ఆయన నాకు వరుసగా నాకు సినిమాలు చెప్పేవాడు అనమాట. ఆయన ఎక్కువ, నేను ఎక్కువ వర్క్ చేసింది ఆయనతోనే. మనోజ్ సూపర్ ఎక్సలెంట్ డాన్సర్, మంచి డాన్సర్, ఇరకదీస్తాడు, బ్రేక్ రావట్లేదు అని, బట్ మంచి డాన్సర్. ఆయన వల్లే కొంచెం ఇంకా కొంచెం బిజీ అయిపోయాను, అంత బిజీ అయిపోయాను. నేను గ్రూప్లో అందరూ చేశాను, ఎన్టీఆర్ సార్ దగ్గర, రామ్ చరణ్ సార్ దగ్గర, రామ్ సార్ దగ్గర, వీళ్ళందరితో అన్ని సాంగ్లు నేను గ్రూప్లో, పెద్ద హీరోలు అందరు, చిరంజీవి సార్, చిరంజీవి సార్తో అందరితో నేను గ్రూప్లో ఆడినాను. ప్రేమేష్ మాస్టర్ దగ్గర ఆడుతుంటా కదా, హీరో పక్కన నేను చేస్తుంటాను ఎక్కువ, అందరు హీరోలతో ఆడాను. ఇప్పుడు మాస్టర్ అయింది కదా, ఇంకా వాళ్ళతో పెద్ద హీరోలు ఎవరు సింగిల్ టేక్లో చేసేవాళ్ళు? సింగిల్ టేక్లు అంటే అందరు చేస్తారు, దీంట్లో ఒకరే చెప్పచ్చు, ఎన్టీఆర్ గారు సింగిల్ టేకే. ఆయన అందరు హీరోలతో చేసేటప్పుడు మేము భయం ఉండదు, మేము ఏదో ఆడేస్తాం. ఒక ఎన్టీఆర్ సార్ వెళ్ళినప్పటికే మాకు భయం ఎక్కువ ఉంటుంది, గుండె దడదడ ఉంటుంది. వస్తాడు, ఒక బిట్ అంతా చూస్తాడు, ఇలా ఒక బీజం అంతా ఆడుతుంటాం. ఇది మేము 3 రోజులు నేర్చుకుంటాం ఈ యొక్క బీజంని. రేపు షూటింగ్ ఉంటే ఆయన వస్తాడు, ఇలా చూస్తాడు, ఓకే టేక్ అంటాడు. అదేంద్రా నేను మనం 3 రోజులు నేర్చుకున్న ఏంటంద్రా, ఒకసారి వచ్చి టేక్ అంటాను, కట్టి దగదరాలేస్తాడు. ఇక్కడ మా డ్యాన్సర్లు ఎవడో చేతులు ఎత్తాడు, ఎవడో తప్పులు చేస్తాడు, చేతులు వెళ్తాడు, కొంచెం కోపంగా ఇలా చూస్తాడు, మళ్ళీ చూస్తాడు, మళ్ళీ ఇంకొకటి చేతులు ఎత్తాడు, ఇంకోసారి చెప్తాడు, రే వీడు ఎవడో తప్పు చేస్తే నీకు పగలొద్దురా అంటాడు. సార్ వాడెవడో తప్పు చేస్తే నాకింత సార్ పగలొద్దురు అంటే, నీవే చూసుకోవాలి క్యాప్టెన్ అంటాడు. ఓ అమ్మ వాళ్ళు అందరూ చెప్తాను, నాకు అర్థమైపోద్ది, రే నువ్వు ఎవడో బీకుంటే వండి, రే నువ్వు వచ్చే 40 మంది డ్యాన్సర్లు, 20 మంది మిగులుతారు, ఇంకా 20 మంది దుస్తు. అలా చాలా ఎన్టీఆర్ సార్ చాలా వస్తుంది. మళ్ళీ బన్నీ సార్ కానీ, రామ్ చరణ్ సార్ కానీ, ఈ రామ్ సార్ సాంగ్ ఒక సాంగ్ చేసాం, ఇది హరే హరే రామ హరే హరే కృష్ణ సాంగ్ ఒకటి ఉంటుంది రామ్ గారిది, హీరో హరేకృష్ణ. ఆ సాంగ్కి మేము చేసిన సాంగ్ అన్నింటిలో ప్రేమేష్ మాస్టర్ గారు మోకాలు ముంచి ఎక్కువ, మోకాలు దక్కేస్తుంటారు కింద కూర్చొని, ఫ్లోర్ ముంచే తోలు లేచిపోతుంటుంది, అన్నీ చేసి ఉంటుంది. అలాంటిది రామ్ సార్ చేసినప్పుడు అలిమిన్ ఫ్యాక్టరీలో ఒకరోజు వన్ డే అంతా పొద్దున్న స్టార్ట్ చేస్తాం ఒక బీజము, సాయంత్రం వరకు ప్యాకప్ అవ్వదు, మళ్ళీ క్యాన్సల్, మళ్ళీ ఇంకొక రోజు, అలా 1.5 డే ఓన్లీ ఫర్ బీజం చేసాం. కింద పడి రాళ్ళల్లో ఇళ్ళ కొడతా ఉంటే రామ్ సార్కి అంతా గుచ్చుకొని అంతా బ్లడ్ గిడ్డు, పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తాం, ఒక బిట్టు చేస్తాం, ఎవడో ఒకటి చేతులు లేపుతాడు టాటా అంటాడు. అంటే ఒకే సింగిల్ టేక్ అనమాట. అది కాదు హరే రామ ఇంట్రడక్షన్ సాంగ్, హరే రామ అది హారబుల్ సాంగ్. నాకు అన్ని సాంగ్లకు ఆ సాంగ్ అంటే ఇప్పటికీ చాలామంది డాన్సర్లకి వణుకు ఆ సాంగ్ అంటే తలుచుకుంటాను. అసలు ఎండాకాలంలో పడిపోయి చక్రవర్తి పడిపోతారు, మోకాళ్ళకి నొప్పులు, రాళ్ళు గుచ్చుకుంటుంది వాళ్ళు చాలా. అంతే రామ్ సాగర్ కూడా మంచి ఇది, మంచి డాన్సర్, మంచి గుర్తుపెట్టుకుంటాడు సార్. ఇంకా బన్నీ సార్ ఇంకా చెప్పనక్కర్లేదు, బన్నీ సార్ అది కానీ, అండ్ ఇంకా మహేష్ బాబు సార్తో చేసాం, మళ్ళీ ప్రభాస్ సార్తో అందరితో. Hi, this is Isha Reba. Neenu Megadam Srinu. This is Shyamla. This is Yashwantia. Subscribe Mana Stars. Subscribe to Mana Stars. Subscribe to Mana Stars.